ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం పట్టిసీమ గోదావరి నదీ తీరాన మహాశివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పోలవరం డీఎస్పీ కె లతాకుమారి అన్నారు. కార్తీక మాసం సందర్భంగా పట్టిసీమ శ్రీ వీరభద్రీంద్ర స్వామి ఆలయానికి సోమవారం భక్తుల తాకిడి పెరగడంతో ఫెర్రీ పాయింట్ వద్ద పరిస్థితిని డీఎస్పీ పర్యవేక్షించారు. నదిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ తప్పనిసరిగా వేసుకోవాలని పరిమితి మించి బోటుపై ఎక్కవద్దని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా బోట్లు ఇద్దరు కానిస్టేబుల్ను ఫెర్రీ పాయింట్ వద్ద ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ ను నియమించామన్నారు. సిఐ ఎస్ఐ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా పోలీసులు మరియు రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. శ్రీ భద్రకాళి సహిత ఉమామహేశ్వర స్వామి టెంపుల్లో జరుగుతున్నటువంటి కార్తీక మాస మహోత్సవాలకు సంబంధించి మన పట్టిసీమ క్షేత్రం నుండి టెంపుల్ వరకు ఉన్నటువంటి ఫెర్రీ తిరుగుతున్నటువంటి దారిలో మేము గత 4 రోజుల నుంచి కూడాను ఒక ఏఎస్ఐ గారు రిమైనింగ్ 4 కానిస్టేబుల్స్ 2 ఉమెన్ కానిస్టేబుల్స్తో మేము ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మాతో పాటు రెవెన్యూ స్టాఫ్ పంచాయతీ స్టాఫ్ కూడా ఇక్కడ తమ యొక్క డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెర్రీకి కొన్ని సాంకేతిక కారణాల వలన దీనికి ఆల్టర్నేట్ ఫెర్రీని కూడా మా ఎస్పీ గారి తాలూకా సౌలభ్యంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెర్రీ తాలూకా యజమాని మాకు ఇక్కడ ఈ బోట్ను పెట్టడంతో మేము ఇక్కడ భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ బోట్ను మేము ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. ఈ 4 రోజులు కూడాను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అయితేనేమి రిమైనింగ్ డిపార్ట్మెంట్ల తరఫున మేము ఏ విధమైనటువంటి సహాయకాలు అందించాల్సినటువంటి అవసరం వచ్చినా మేమైనా మా సిఐ గారు మా ఎస్ఐ గారు మా బృందం అంతా ఇక్కడే ఉంటామండి. ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడాను మాకు ఫోన్ చేస్తే మేము ఇక్కడ అటెండ్ అవుతాము. అదేవిధంగా ఈ సౌకర్యాలే కాకుండా ఈ బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు భద్రతా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో లైఫ్ జాకెట్లు వేసుకోవడం లోపల బయట వండుకుండా లోపల ఉండి ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ప్రతిసారి కూడా బోటు వెళ్ళి వచ్చే క్రమంలో మా యొక్క కానిస్టేబుల్స్ ఇద్దరు ఉండి జాగ్రత్తగా ఈ యాత్రికుల్ని తరలించడం జరుగుతుంది. ఈ యాత్రికులు ఎవరైతే ఉన్నారో మా యొక్క భద్రతా దృష్ట్యా తీసుకున్నటువంటి చర్యల్ని బరువుగా భావించకుండా మాతో సహకరించాలని కోరుకుంటున్నాను.